వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈరోజు ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ లో ఉన్నటువంటి 17th చాప్టర్ రాష్ట్రపతి గురించి చూద్దాం. భారతదేశాధినేత, భారతదేశ ప్రథమ పౌరుడు, సమైక్యతకి సమగ్రతకి చిహ్నము అయినటువంటి రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, పరిపాలన, ఈ విషయాలన్నీ ఈ చాప్టర్ లో చూద్దాం. మన రాజ్యాంగంలో 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ప్రకరణాలు రాష్ట్రపతి గురించి మనకి తెలియజేస్తాయి. రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాష్ట్రపతి పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు, ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక కాబడరు. ఎలక్టోరల్ కాలేజ్ లో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది జరుగుతుంది. ఎవరెవరు ఇందులో ఉంటారు ఈ ఎలక్టోరల్ కాలేజీలో అని మనం చూసినట్టయితే, పార్లమెంటు ఉభయ సభల్లో ఉండేటువంటి ఎన్నిక కాబడినటువంటి సభ్యులు, అలాగే రాష్ట్ర విధాన సభలలో ఎన్నిక కాబడినటువంటి సభ్యులు, కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నిక కాబడినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లోని శాసనసభల్లో ఎన్నిక కాబడినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎన్నిక కాబడినటువంటి సభ్యులు. రాష్ట్ర శాసనసభల్లో ఎన్నిక కాబడినటువంటి సభ్యులు, పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్నిక కాబడినటువంటి సభ్యులు, ఢిల్లీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నిక కాబడినటువంటి సభ్యులు, వీళ్ళందరూ కూడా తమ యొక్క పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఎంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ పరోక్ష ఎన్నికలో ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క ఓటు విలువ అనేటువంటి దాన్ని నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఓటు విలువని ఏ విధంగా చేస్తారు అని మనం చూసినట్టయితే, రాష్ట్రాల్లో వచ్చేసరికి రాష్ట్రం యొక్క మొత్తం జనాభాని రాష్ట్ర శాసనసభలో ఎన్నికైనటువంటి మొత్తం సభ్యులతోటి భాగించి దానికి మళ్ళీ 1000 మల్టిప్లై చేస్తే దాని యొక్క విలువ అనేటువంటిది వస్తుంది. అంటే రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల యొక్క ఓటు విలువ అనేటువంటి దాన్ని ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభల్లోని ఎన్నికైన సభ్యుల యొక్క ఓటు విలువను కనుక్కోవాలంటే అన్ని రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేల యొక్క ఓటు విలువ బై పార్లమెంట్ లో ఎన్నుకోబడినటువంటి మొత్తం సభ్యుల సంఖ్య అనేటువంటిది చేయడం ద్వారా ఇక్కడ ఓటు విలువ అనేటువంటిది కనుక్కోవడం జరుగుతుంది. ఇక ఎలక్టోరల్ కోటా అనేటువంటి దాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారంటే, పోల్ అయినటువంటి మొత్తం ఓట్లు బై 2+1 అనేటువంటి ఫార్ములాతో ఇక్కడ ఓటు యొక్క విలువ అనేటువంటి దాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అయితే ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటువంటి సభ్యులకి ఒక్కొక్కరికి కూడా బ్యాలెట్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థులు వాళ్ళ యొక్క గుర్తులు అనేటువంటివి ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉండేటువంటి అభ్యర్థులకి 1, 2, 3, 4 అలా ఉండేటువంటి అభ్యర్థులందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రయారిటీ ప్రకారంగా నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఎవరికైతే ఈ మెజారిటీ అనేటువంటిది సరిగ్గా రానప్పుడు, ఎవరికైతే లీస్ట్ ప్రయారిటీ అనేటువంటిది వస్తుందో వాళ్ళ ఓట్లని పైన వాళ్ళకి సర్దుతూ ఉండడం జరుగుతుంది. అలా సర్దగా చివరికి ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళని రాష్ట్రపతి పోటీలో మొదటి ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పరోక్ష ఎన్నిక ద్వారా ఈ రాష్ట్రపతి నియామకం అనేటువంటిది జరుగుతుంది. అయితే భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రత్యక్ష పద్ధతిలో జరగలేదు అంటే, 1, రాష్ట్రపతి ఇక్కడ నామమాత్రపు అధినేతగా ఉండడము, అలాగే ఎక్కువ మొత్తం దేశం మొత్తం మీద ఎన్నికలు నిర్వహించాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది, కాబట్టి ఇక్కడ పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది చేయడం జరిగింది. ఇక రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కావలసినటువంటి అర్హతలేంటి అని చూసినట్టయితే, అతను మొట్టమొదటగా భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు అనేటువంటిది కలిగి ఉండాలి, లోక్సభలో సభ్యుడు కావడానికి కావలసినటువంటి అర్హత అనేటువంటిది కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో గాని స్థానిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఇతర లాభదాయకమైనటువంటి పదవుల్లో కూడా ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్రపతి గాని ఉపరాష్ట్రపతి గాని ఏ రాష్ట్ర గవర్నర్ అయినా సరే ఈ లాభదాయకమైన పదవి అనేటువంటి దానిలో వీళ్ళు చేరరు, కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు అనేటువంటిది చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క నామినేషన్ ఏదైతే ఉందో దాన్ని 50 సభ్యులేమో
కన్ఫర్మ్ చేయాలి, ధృవీకరించాలి. 50 మంది సభ్యులేమో దాన్ని సమర్థించాలి. అలా చేసినప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి అభ్యర్థి తన యొక్క ధరావత్ డిపాజిట్ కింద 15,000 అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి. ఎన్నికలో పోలైనటువంటి ఓట్లలో సరైనటువంటి మెజారిటీ గనక సాధించనప్పుడు రాష్ట్రపతి ఆ డిపాజిట్ సొమ్మును కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా ఈ ఎన్నిక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుందని తెలుస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్లబోయే ముందుగా తప్పనిసరిగా సంప్రదాయాన్ని అనుసరించి ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ విధంగానే రాష్ట్రపతి కూడా తన యొక్క పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ రాష్ట్రపతి పదవి యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఆ ప్రక్రియని సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క సమక్షంలో రాష్ట్రపతి తన యొక్క పదవీ ప్రమాణ స్వీకారం అనేటువంటిది చేస్తారని, ఒకవేళ చీఫ్ జస్టిస్ గనుక అవైలబుల్ గా లేనప్పుడు సుప్రీంకోర్టులో అత్యధిక సీనియారిటీ కలిగినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్రపతి పదవికి ఉండేటువంటి నిబంధనలు ఏంటి అని మనం చూసినట్టయితే, రాష్ట్రపతిగా ఎన్నికయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు పార్లమెంటు ఉభయ సభల్లో గాని లేదా ఏదైనా ఒక రాష్ట్ర శాసనసభలో అయినా సరే సభ్యుడిగా ఉండకూడదు. ఎంపికయ్యే నాటికి శాసనసభల్లో సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ సభ్యుడిగా గనక ఉండేటైతే రాష్ట్రపతిగా ఎన్నికైన మరుక్షణం ఆ సభ్యత్వం అనేటువంటిది రద్దయిపోతుందని మనకి తెలుస్తోంది. రెండోది, రాష్ట్రపతి పదవిలో వెళ్లేటువంటి వ్యక్తి ఇతర లాభసాటి పదవుల్లో ఉండకూడదని, అలాగే రాష్ట్రపతికి ఉండటానికి కావలసినటువంటి సౌకర్యానికి రాష్ట్రపతి భవన్ అనేటువంటిది ఇవ్వటం అనేది జరుగుతుంది. పార్లమెంటు నిర్ణయించినటువంటి మేరకు జీతపత్యాలు గాని లేదా సిబ్బందికి సంబంధించి గాని మిగిలిన రాష్ట్రపతికి సంబంధించినటువంటి మిగిలిన అలవెన్సులు హోదా ఇవన్నీ కూడా పార్లమెంట్ నిర్ణయించిన ప్రకారంగా ఉంటుందని మనకి తెలుస్తోంది. రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తికి విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయని, అలాగే అనేకమైనటువంటి రక్షణలు కూడా ఉంటాయని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్రపతి యొక్క పదవీ కాలాన్ని గురించి మనం చూద్దాము. సాధారణంగా రాష్ట్రపతి విధుల్లోకి వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ఈలోగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు రాష్ట్రపతి గనక రాజీనామా చేయాలనుకుంటే తన యొక్క రిజిగ్నేషన్ లెటర్ ని ఉపరాష్ట్రపతికి ఇచ్చి తను రాజీనామా అనేటువంటిది చేయొచ్చు. ఇంతేకాకుండా మహాభియోగ తీర్మానం అనేటువంటి ప్రక్రియ ద్వారా కూడా రాష్ట్రపతి పదవిని తొలగించేటువంటి అధికారం అనేటువంటిది రాజ్యాంగం నిర్దేశించిందని మనకి తెలుస్తోంది. అయితే ఈ 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా రాష్ట్రపతి ఎన్నిసార్లైనా సరే ఈ పదవికి పోటీ చేయొచ్చు, ఎన్నిసార్లైనా నియమింపబడచ్చు అని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానం అంటే ఏంటో చూద్దాం. ఏదైనా సందర్భంలో రాజ్యాంగాన్ని గనక ఉల్లంఘించినట్టయితే, అంటే వ్యతిరేకించినట్టయితే, ఆ సందర్భంలో రాష్ట్రపతిని ఈ మహాభియోగ తీర్మానం అనేటువంటి దాని ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు అని తెలుస్తోంది. అయితే ఈ మహాభియోగ తీర్మానం అనేటువంటి దాన్ని రాజ్యాంగం నిర్వచించలేదు గాని, దీన్ని ఈ మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటు యొక్క ఉభయ సభల్లో ఏ సభలో అయినా సరే ప్రవేశపెట్టచ్చు. ఈ తీర్మానాన్ని సభలోకి ప్రవేశపెట్టే ముందే దీన్ని 1/4 మంది సభ్యులు సంతకం చేసి దీన్ని రాష్ట్రపతికి 14 రోజుల ముందుగా ఈ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము అనే విషయాన్ని 14 రోజుల ముందుగా రాష్ట్రపతికి తమ యొక్క సంతకాలతోటి నోటీస్ ద్వారా తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత సభలో ప్రవేశపెట్టిన తర్వాత సభలో ఉండేటువంటి మొత్తం సభ్యుల్లో 2/3 మంది సభ్యులు గనక ఆమోదించినట్టయితే అప్పుడు ఈ బిల్లు మళ్లీ తిరిగి 2వ సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా 2వ సభలో కూడా ఈ మహాభియోగ తీర్మానం అనేటువంటి ఆరోపణని విచారించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విచారణకి రాష్ట్రపతి హాజరై తన యొక్క వాదన ఏదైనా ఉండేటైతే దాన్ని వినిపించవచ్చు. అయితే 2వ సభలో కూడా ఇక్కడ ఆరోపణ అనేటువంటిది రుజువైతే అక్కడ కూడా 2/3 మంది సభ్యులు దీన్ని ఆమోదించడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యింది అని ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రక్రియనంతటిని కూడా మహాభియోగ తీర్మానం అని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రపతి పదవి ఏ సందర్భాల్లో ఖాళీ అవుతుంది అని చూసినట్టయితే, మొట్టమొదటిది 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత, లేదు రాష్ట్రపతి తన యొక్క పదవికి రాజీనామా చేసిన తర్వాత, లేదు రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించిన తర్వాత, లేదు రాష్ట్రపతి యొక్క మరణం తర్వాత, లేదు రాష్ట్రపతిని అనర్హుడు అని చెప్పి
ప్రకటించి అతని ఎన్నిక చెల్లదు అని చెప్పి ప్రకటించిన సందర్భంలో, ఈ సందర్భాల్లో రాష్ట్రపతి పదవి అనేటువంటిది ఖాళీ అవుతుందని మనకి తెలుస్తోంది. ఈ సందర్భాల్లో అంటే రాజీనామా చేయడం గాని, తొలగించటం గాని, మరణించటం గాని, ఇలా ఈ సందర్భాల్లో ఏదైనా సందర్భం ప్రకారంగా రాష్ట్రపతి పదవి గనక ఖాళీ అయ్యేటట్టయితే అప్పుడు ఏం జరుగుతుంది, అంతవరకు కొత్త రాష్ట్రపతి ఏర్పడే వరకు కూడా ఉపరాష్ట్రపతి ఆ పదవిలో కొనసాగటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైనా రాష్ట్రపతి అనారోగ్యం చేత హాజరు కాలేకపోయినా అలాంటి సందర్భంలో కూడా ఉపరాష్ట్రపతి తన యొక్క పదవి బాధ్యతలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు గనక అవైలబుల్ గా లేకపోయినట్టయితే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఈ బాధ్యతలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలు ఏంటి, విధులు ఏంటి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, దౌత్య సంబంధమైనటువంటి అధికారాలు, మిలిటరీ అధికారాలు, అత్యవసర అధికారాలు, ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలు విధులుగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని గురించి చూద్దాం. మొట్టమొదటగా కార్యనిర్వాహక అధికారాల్ని చూద్దాం. దేశంలో ఉండేటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి కార్యనిర్వాహక కార్యక్రమాలు కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. రాష్ట్రపతి పేరు మీదుగా తయారు చేసేటువంటి ఈ ఆజ్ఞలు, నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రపతి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా సవ్యంగా జరగటానికి, అలాగే మంత్రుల మధ్య ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పంపకం చేయడానికి కూడా రాష్ట్రపతి నియమాలను రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రిని, ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రి మండలిని కూడా రాష్ట్రపతి నియమిస్తారని జరుగుతుంది. వీళ్లే కాకుండా రాష్ట్రపతి భారత అటార్నీ జనరల్ ని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని, ఎలక్షన్ కమిషనర్ ని, తర్వాత యూపీఎస్సీ చైర్మన్ ని, సభ్యుల్ని, రాష్ట్ర గవర్నర్లని, వీళ్లందరినీ కూడా రాష్ట్రపతి పదవిలో నియమిస్తారని మనకి తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రానికి సంబంధించి ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆ సమాచారాన్ని సేకరించడం, ఎవరైనా మంత్రిత్వ శాఖ ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అది మంత్రిమండలి దృష్టికి తీసుకువెళ్లడం కోసమని చెప్పి ఆ నిర్ణయాలను సమర్పించమని చెప్పి ప్రధానమంత్రిని కోరటం, అలాగే ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల వాళ్ల యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం కోసం కమిటీలు వేయడం, ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉండేటువంటి విధులుగా మనం తెలుసుకోవచ్చు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిపాలకులను కూడా నియమించి రాష్ట్రపతి ప్రత్యక్షంగా పరిపాలించడం అనేటువంటిది ఇక్కడ చేస్తారు. తర్వాత రాష్ట్రపతికి ఉండేటువంటి శాసనాధికారాలను గురించి చూద్దాం. భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి కూడా అంతర్భాగంగా ఉంటారని తెలుసుకున్నాము. రాష్ట్రపతి పార్లమెంట్ ని సమావేశపరచడానికి కానీ, దీర్ఘకాలికంగా వాయిదా వేయడానికి కానీ, లోక్సభని రద్దు చేయడానికి కానీ, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి అధికారం ఇక్కడ రాష్ట్రపతికి ఉంది. అంతేకాకుండా ఉభయ సభల సంయుక్త సమావేశం ఏదైతే ఉందో దానిని ఏర్పాటు చేసేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉన్నదని మనకి తెలుస్తోంది. అలాగే సాధారణ ఎన్నికల తర్వాత మొట్టమొదటగా పార్లమెంటు సమావేశం అయ్యేటప్పుడు ఆ సమావేశంలో, మొదటి సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనేటువంటిది చేస్తారు. తర్వాత పార్లమెంట్ లో పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఉభయ సభలకి పంపించటం, ఎప్పుడైనా లోక్సభ స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని ఈ పదవులు గనక ఖాళీ అయ్యేటైతే వెంటనే ఎవరు అధ్యక్షత వహించాలి సభలో అనేటువంటి విషయాన్ని నిర్ణయించటం, అలాగే సాహిత్యానికి, శాస్త్ర సాంకేతిక రంగాలకి, కళలకి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్స్ ని నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హత అనేటువంటిది విషయాన్ని ఎన్నికల సంఘంతో సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా పార్లమెంట్ లో ఉభయ సభల యొక్క ఆమోదం పొందినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రపతికి పంపించినప్పుడు రాష్ట్రపతి ఏం చేయొచ్చు, ఈ బిల్లుల్ని, మొట్టమొదటి బిల్లుని ఆమోదించవచ్చు. ఆమోదించినప్పుడు ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అలా కాకుండా ఈ బిల్లుని ఆమోదించకుండా తన దగ్గరే ఆ విధంగా పెట్టుకుని ఉంచవచ్చు. అప్పుడేమవుతుంది, బిల్లు చట్టంగా మారదు. అలా కాకుండా మనీ బిల్స్ కాకుండా మిగిలిన బిల్లుల్ని మళ్లీ పునః పరిశీలించండి అని చెప్పి పార్లమెంట్ కి వెనక్కి తిప్పి పంపించవచ్చు. అలా పార్లమెంట్ కి వెనక్కి తిప్పి పంపించిన తర్వాత మళ్లీ పార్లమెంట్ పునః పరిశీలన చేసి తిరిగి రాష్ట్రపతి దగ్గరికి పంపించినప్పుడు దాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించి తీరాలి అని మనకి
తెలుస్తోంది. అలాగే రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులు కూడా గవర్నర్ కి పంపితే గవర్నర్ మళ్ళీ ఏదైనా అవసరం అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినప్పుడు కూడా మళ్ళీ ఇదే విధంగా ఆమోదించవచ్చు, లేదు తన దగ్గరే ఉంచుకోవచ్చు, లేదు రాష్ట్ర శాసనసభకి పంపించమని చెప్పి గవర్నర్ కి ఆదేశించవచ్చు. ఈ విధంగా బిల్లులపై రాష్ట్రపతికి కొన్ని అధికారాలైనటువంటివి ఇవ్వబడినాయని మనకి తెలుస్తుంది. ఇక పార్లమెంట్ గనక సమావేశంలో లేనప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ల్ని జారీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు జారీ చేసినటువంటి ఆర్డినెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంట్ తిరిగి సమావేశం అయినటువంటి 6 వారాల లోపుగా ఈ ఆర్డినెన్స్ల్ని ఆమోదం అనేటువంటిది పొందాలి. ఈలోగానే రాష్ట్రపతి తన యొక్క ఆర్డినెన్స్ ని ఉపసంహరించుకునేటువంటి అధికారం కూడా ఉంది అని మనకి తెలుస్తోంది. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సీ, తర్వాత ఆర్థిక సంఘం యొక్క వార్షిక నివేదికల్ని రాష్ట్రపతి పార్లమెంట్ ముందు ఉంచడం అనేటువంటి చేస్తారు. ఇంతేకాకుండా అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, దాద్రా నగర్ హవేలీ, డయుడామన్, వీటిల్లో శాంతిని స్థాపించడం కోసం, సుపరిపాలనని స్థాపించడం కోసం, అలాగే కొన్ని శాసనాలని రూపొందించడం అనేటువంటిది చేస్తారు. ఇక రాష్ట్రపతికి ఉండేటువంటి ఆర్థిక అధికారాలు ఏంటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్థిక బిల్లులు కూడా ముందుగా రాష్ట్రపతి అనుమతిని తీసుకున్న తర్వాత మాత్రమే పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. కాబట్టి మళ్ళీ వీటికి రాష్ట్రపతి అనుమతి అనేటువంటిది ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే రాష్ట్రపతి అనుమతితోనే ప్రవేశపెట్టారు కాబట్టి తప్పనిసరిగా ఈ బిల్లులను మళ్ళీ వెనక్కి పంపించకుండా ఆమోదించాలి అని తెలుస్తోంది. పార్లమెంట్ ముందు కేంద్ర బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టడంలో రాష్ట్రపతే ప్రధానమైనటువంటి కారణం అవుతారని చెప్పి మనకి తెలుస్తోంది. రాష్ట్రపతి యొక్క సూచనలు అనేటువంటివి లేకుండా గ్రాంట్స్ సమర్పించడం గాని, డిమాండ్ సమర్పించడం గాని చేయకూడదు అని తెలుస్తోంది. అలాగే ఏవైనా అనుకోకుండా గనక ఏవైనా ఖర్చులు వచ్చినట్టయితే వాటికి సంబంధించి కంటింజెన్సీ ఫండ్ నుంచి, ఆగంతుక నిధి నుంచి ఆ నిధుల్ని ఇవ్వడం అనేటువంటిది చేస్తారు. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల్ని పంపిణీ చేసేటువంటి నిమిత్తం కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి దాన్ని రాష్ట్రపతి నియమిస్తారని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్రపతికి ఉండేటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలు ఏంటి అని చూసినట్టయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, ఇతర న్యాయమూర్తుల్ని కూడా రాష్ట్రపతే పదవుల్లో నియమిస్తారని తెలుస్తోంది. ఏవైనా న్యాయ సంబంధమైనటువంటి అంశాలకి సంబంధించి సుప్రీంకోర్టుని సలహా అడిగేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉందని తెలుస్తోంది. అయితే సలహా అడిగేటువంటి అధికారం ఉంది కానీ దానిని తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి నియమం ఏది కూడా లేదు అని తెలుస్తోంది. అలాగే కొన్ని రకాలైనటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో ఆ శిక్షలనంటే కొన్ని మిలిటరీ కోర్టులు విధించినటువంటి శిక్షలు గాని, లేదు కేంద్ర చట్టాలకి వ్యతిరేకంగా ఎవరైనా నేరం చేసినట్టయితే వేసినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో గాని, లేదు మరణశిక్ష విధించినప్పుడు ఏదైనా ఎవరైనా ముద్దాయికి మరణశిక్ష విధించినప్పుడు గాని, ఈ శిక్షలన్నింటిలో కూడా వీటిని రద్దు చేసేటువంటి అధికారము, మార్పు చేసేటువంటి అధికారము, నిలుపుదల చేసేటువంటి అధికారము, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి అధికారాలు. ఇవి ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఇవ్వబడినాయి అని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్రపతికి ఉండేటువంటి దౌత్య సంబంధమైనటువంటి అధికారాల్ని మనం చూద్దాం. ఇతర ప్రపంచ దేశాలతో భారతదేశం చేసుకునేటువంటి ఒప్పందాల విషయంలో అవన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. అయితే తర్వాత వీటన్నిటికీ పార్లమెంట్ లో ఆమోదింపజేసుకోవడం అనేటువంటి చెయ్యాలి. మన దేశానికి ఎవరైనా విదేశీయులు గనక వచ్చినట్టయితే హై కమిషనర్స్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు కూడా వాళ్ళ యొక్క బాధ్యత రాష్ట్రపతి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సైనిక అధికారాలు ఏంటి అని చూసినట్టయితే భారతదేశం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి. త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హై కమాండర్ గా రాష్ట్రపతి ఉంటారని మనకి తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి హోదా గాని, అధికారాలు గాని రాష్ట్రపతికి ఇవ్వబడినాయి అని మనకి తెలుస్తోంది. ఇక అత్యవసర అధికారాలు, మనం చెప్పుకున్నట్టుగా 3 అత్యవసర పరిస్థితులు, 1 జాతీయ అత్యవసర పరిస్థితి, 2 ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు, 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ 3 రకాలైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతికి విశేషమైనటువంటి అధికారాలు ఇవ్వబడినాయని మనకి తెలుస్తుంది. ఇక రాష్ట్రపతికి ఉండేటువంటి వీటో పవర్ గురించి తెలుసుకుందాము. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదించినటువంటి
బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందితేనే అవి చట్టాలుగా మారుతాయి. అటువంటి వీటో అధికారం అనేటువంటిది రాష్ట్రపతికి ఇవ్వబడింది. ఏవైనా సరే బిల్లులు అనేటువంటివి రాష్ట్రపతి దగ్గరికి పంపించినప్పుడు వాటిని ఆమోదించవచ్చు, లేదు ఆ విధంగానే నిలిపివేయచ్చు, లేకపోతే పార్లమెంట్కి తిరిగి వెనక్కి పంపించవచ్చు. అలా పంపించినప్పుడు ఆ మళ్లీ తిరిగి వచ్చినటువంటి బిల్లుల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అని మనకి తెలుస్తోంది. ఇవే కాకుండా రాష్ట్రపతికి కొన్ని రకాలైనటువంటి వీటో పవర్స్ అనేటువంటివి ఇవ్వబడినాయి. అందులో మొట్టమొదటిది అబ్సల్యూట్ వీటో అంటే ఏంటో మనం చూద్దాం. అంటే ఏంటి, పార్లమెంట్ లో ఆమోదం పొందినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గరికి ఆమోదం కోసం పంపించినప్పుడు ఆ బిల్లుని గనక రాష్ట్రపతి రిజెక్ట్ చేస్తే, తిరస్కరించినట్టయితే దాన్ని అబ్సల్యూట్ వీటో అని అంటారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినటువంటి బిల్లుని తిరస్కరించినప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు దీన్ని అబ్సల్యూట్ వీటో అని చెప్పి అంటారు. అలా ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశపెట్టినటువంటి బిల్లులు గాని, లేదు పాత క్యాబినెట్ రాజీనామా చేయకముందు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు గాని, అటువంటి వాటిని రాష్ట్రపతి ఆమోదించద్దు అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు గాని, ఇలా కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి తనకుండేటువంటి అబ్సల్యూట్ వీటో పవర్ ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సస్పెన్సివ్ వీటో అంటే ఏంటో చూద్దాం. ఏదైనా బిల్లు రాష్ట్రపతి పునఃపరిశీలన చేయండి అని చెప్పి పార్లమెంట్ కి వెనక్కి పంపించినప్పుడు, అప్పుడు దాన్ని ఈ సస్పెన్సివ్ వీటో పవర్ ని ఉపయోగించడం జరుగుతుంది. రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని చూసి మళ్లీ దీన్ని ఇంకొకసారి పరిశీలించండి అని వెనక్కి పంపించేటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని సస్పెన్సివ్ వీటో అని అంటారని మనకి తెలుస్తుంది. అయితే ఈ సస్పెన్సివ్ వీటో పవర్ అనేటువంటి దాన్ని ద్రవ్య సంబంధమైనటువంటి బిల్లుల్లో ఉపయోగించేందుకు వీల్లేదు. మిగిలినటువంటి సాధారణమైన బిల్లుల్లో ఉపయోగించవచ్చు, కానీ మనీ బిల్స్ లో మాత్రం సస్పెన్సివ్ వీటో అనేటువంటి దాన్ని ఉపయోగించకూడదని మనకి తెలుస్తోంది. తర్వాత పాకెట్ వీటో అంటే ఏంటి అంటే, రాష్ట్రపతి దగ్గరికి పంపించినటువంటి బిల్లుని ఆమోదించకుండా, వెనక్కి పంపించకుండా, ఏమీ నిర్ణయం తీసుకోకుండా అలాగే పెట్టి ఉంచేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని పాకెట్ వీటో అని చెప్పి అంటారు. అంటే దాని మీద ఏ రకమైన నిర్ణయాన్ని చెప్పకుండా అలాగే పెట్టి ఉంచేటువంటి అధికారాన్ని పాకెట్ వీటో అని అంటారు. రాష్ట్ర శాసనాలపై రాష్ట్రపతి వీటో అధికారం ఏంటో చూద్దాం. రాష్ట్ర శాసనాలకు సంబంధించి ఈ బిల్లులు అనేటువంటివి గవర్నర్కి వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేస్తారు, వాటిని ఆ బిల్లుని గవర్నర్ ఆమోదించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా పునఃపరిశీలన చేయొచ్చు, లేదంటే దీన్ని రాష్ట్రపతి పరిశీలించడం అవసరము అని అనుకున్నప్పుడు దాన్ని రిజర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా రిజర్వ్ చేయబడినటువంటి బిల్లుల్ని కూడా రాష్ట్రపతి ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలన చేయమని గవర్నర్ని కోరచ్చు. ఈ విధంగా బిల్లులకు సంబంధించి రాష్ట్రపతికి ఈ రకమైనటువంటి వీటో అధికారాలు ఇవ్వబడినాయి అని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్రపతికి ఉండేటువంటి ఆర్డినెన్సుల్ని జారీ చేయడం అనేటువంటి అధికారాన్ని మనం చూద్దాం. రాజ్యాంగంలోని 123వ అధికరణం ప్రకారంగా పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఈ ఆర్డినెన్సులను జారీ చేసేటువంటి అధికారాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇలాగా తయారు చేసినటువంటి ఆర్డినెన్సులు ఏవైతే ఉన్నాయో వీటిని పార్లమెంట్ మళ్లీ తిరిగి సమావేశంలోకి వచ్చిన తర్వాత 6 వారాల లోపుగా వీటిని ఆమోదించడం అనేటువంటిది చేయాలి. ఒకవేళ ఈ విధంగా 6 వారాల్లోపు ఆమోదించే లోపుగానే రాష్ట్రపతి వాటిని ఉపసంహరించుకునేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటారని మనకి తెలుస్తోంది. ఇలా ఉభయ సభలు సమావేశంలో ఉన్నప్పుడు చేయొచ్చు, ఏదైనా ఒక సభ సమావేశంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆర్డినెన్సులు అనేటువంటివి జారీ చేయొచ్చు అని మనకి తెలుస్తోంది. పార్లమెంట్ ఏ అంశాల మీద అయితే శాసనాలు చేస్తుందో ఆ అంశాలన్నింటిపైన కూడా రాష్ట్రపతికి ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం ఉన్నదని తెలుస్తుంది. పార్లమెంట్ శాసనాలకు ఏ నియంత్రణలు అయితే వర్తిస్తాయో రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్సులు కూడా అవే నియంత్రణలు వర్తిస్తాయి అని మనకి తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్సులు ఏవి కూడా కోర్టు వరకు వెళ్లినటువంటి సందర్భాలు ఎక్కడా లేవని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్రపతికి ఉండేటువంటి అతి విశేషమైనటువంటి అధికారం క్షమాభిక్ష. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. రాజ్యాంగంలో ఉండేటువంటి 72వ ప్రకరణం అనేటువంటిది ఈ క్షమాభిక్ష అధికారాన్ని గురించి తెలియజేసింది అన్నమాట. అంటే యూనియన్ లాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద నేరాలు చేశారు అనుకున్నప్పుడు విధించే శిక్షల మీద గాని, మిలిటరీ కోర్టు ద్వారా శిక్షలు విధించినప్పుడు గాని, మరణ శిక్ష అనేటువంటిది విధించినప్పుడు గాని, ఈ 3 సందర్భాల్లోనూ కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష అనేటువంటి అధికారం ఇవ్వబడింది. అవి ఏమేంటి అని చూసినట్టయితే, ఇది న్యాయశాఖతోటి సంబంధం లేకుండా రాష్ట్రపతికి ఇవ్వబడినటువంటి స్వతంత్రమైనటువంటి అధికారంగా మనం తెలుసుకోవాలి. రాష్ట్రపతి
ఈ అధికారాన్ని వినియోగించేటువంటి సందర్భంలో న్యాయస్థానానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. తనకుండేటువంటి ఈ క్షమాభిక్ష అధికారం ద్వారా న్యాయాల అమలులో న్యాయశాఖ చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దటం కోసం గాని, లేదు శిక్ష చాలా కఠినంగా ఉంది అని రాష్ట్రపతి భావించినటువంటి సందర్భంలో గాని ఈ క్షమాభిక్ష అధికారం అనేటువంటిది వర్తిస్తుంది అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు దీని గురించి చూద్దాం. మొట్టమొదటిది క్షమాభిక్ష. ఇది నేరస్తునికి విధించినటువంటి అన్ని రకాల తీర్పులు, అన్ని రకాలైనటువంటి శిక్షలు, అన్ని రకాలైనటువంటి అనర్హతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేయడం అనేటువంటి అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది ఈ క్షమాభిక్ష అనేటువంటి అధికారం ద్వారా. రెండోది మార్పు, అంటే విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో దాన్ని మరణశిక్ష విధించారనుకోండి, ఆ శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం, అలాగే విధించినటువంటి శిక్షని కొంత మార్పు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది అని మనకి తెలుస్తోంది. తర్వాత మినహాయింపు. దీని ప్రకారంగా రాష్ట్రపతికి ఎక్కువ సంవత్సరాలు విధించినటువంటి శిక్షని దాన్ని తగ్గించి కుదించేటువంటి అధికారం ఉంది. 5 సంవత్సరాలకు విధించిన శిక్షని 2 సంవత్సరాలకు తగ్గించడం, అలాగా తగ్గించేటువంటి మినహాయింపు అనేటువంటిది రాష్ట్రపతికి ఇవ్వబడినటువంటి అధికారంగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత రాష్ట్రపతికి ఇవ్వబడినటువంటి అధికారము విరామము. ఇది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వాస్తవంగా విధించినటువంటి శిక్షని తగ్గించడం అన్నమాట. అంటే నేరస్తుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భౌతిక మానసిక వికలాంగతల్ని పరిగణనలోకి తీసుకుని గాని, లేదా ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ మీద శిక్ష అనేటువంటిది విధించినప్పుడు గాని, ఇటువంటి సందర్భాల్లో శిక్షల్ని మార్పు చేయడం అనేటువంటిది చేసే అధికారం ఇవ్వబడింది. అలాగే నిలుపుదల. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానం విధించేటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు జరగకుండా నిలిపివేసేటువంటి అధికారము ముఖ్యంగా ఈ మరణశిక్ష విధించినటువంటి ముద్దాయిలకి ఇంకొక అవకాశం ఇద్దాము అనేటువంటి సందర్భంలో ఈ క్షమాభిక్ష అనేటువంటి అధికారం ద్వారా ఈ నిలుపుదల అనేటువంటి అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది. రాజ్యాంగంలో ఉండేటువంటి 161వ ప్రకరణం ప్రకారంగా రాష్ట్ర గవర్నర్ కి కూడా ఈ క్షమాభిక్ష అధికారం అనేటువంటిది ఉంది. అయితే క్షమాభిక్ష, మార్పు, మినహాయింపు, విరామము, నిలుపుదల ఇవి చెయ్యొచ్చు గాని క్షమాభిక్ష అధికారం మాత్రం రాష్ట్రపతికి మాత్రమే ఇవ్వబడింది అని మనకి తెలుస్తోంది. అలాగే రాష్ట్రపతి కోర్ట్ మార్షల్ విధించినటువంటి శిక్షల్లో కూడా క్షమాభిక్ష విధించే అధికారం ఉంది కానీ గవర్నర్ కి ఆ అధికారం లేదని మనకి తెలుస్తోంది. మరణశిక్ష విధించబడినటువంటి ముద్దాయిలు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష అనేటువంటి దాన్ని ప్రసాదించవచ్చు కానీ గవర్నర్ కి అధికారం లేదు అని మనకి తెలుస్తోంది. అలాగే ఆయా వివాదాలు ఏవైనా ఏర్పడినప్పుడు ఆ సందర్భంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాన్ని పరిశీలించి కొన్ని నియమాలు అనేటువంటివి రూపొందించింది. అవి ఏంటి అంటే, రాష్ట్రపతికి కేవలం మౌఖికంగా అంటే ఓరల్ గా చెప్పి ఈ క్షమాభిక్షను పొందేటువంటి అవకాశం లేదు. అంటే ఏంటనమాట, దాన్ని రిటర్న్ గా తన యొక్క దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా రిటర్న్ గా సమర్పిస్తేనే ఈ క్షమాభిక్ష అనేటువంటిది ఇవ్వబడుతుంది అని మొదటి నియమంగా పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రపతి కొత్తగా సాక్ష్యాల్ని పరిశీలించి న్యాయస్థానాల యొక్క భిన్నమైనటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తెలియచేయచ్చు. అలాగే కేంద్ర కేబినెట్ యొక్క సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి తన యొక్క క్షమాభిక్షని ఉపయోగించుకోవాలి అని, రాష్ట్రపతి ప్రకటించేటువంటి తన నిర్ణయం ఏదైతే ఉందో దానికి కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని, కేవలం శిక్ష కఠినంగా ఉంది అనేటువంటి కారణంతోనే దానికి తగ్గించాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి సాక్ష్యాలు తప్పుగా ఉన్నాయి అనేటువంటి నెపంతో దీన్ని తగ్గించేటువంటి అధికారాన్ని చెయ్యొచ్చు. కాబట్టి రాష్ట్రపతి ఏ విధంగా తన యొక్క క్షమాభిక్ష అధికారాన్ని ఉపయోగించాలి అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి నియమాల్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఒకసారి గనక రాష్ట్రపతి క్షమాభిక్ష అనేటువంటి దాన్ని తిరస్కరిస్తే మళ్లీ తిరిగి ఆ క్షమాభిక్ష ఇచ్చేటువంటి అవకాశం లేదు అని తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్రపతి యొక్క రాజ్యాంగ స్థానం ఏంటి అని మనం చూసినట్టయితే, రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఉండేటువంటి స్థానం ఏంటి అని మనం చూసినట్టయితే, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు అధినేతగా ఉంటూ ప్రధానమంత్రి అతని యొక్క మంత్రి మండలి యొక్క వాస్తవ అధికారాల్ని, వాటి యొక్క సలహాలని తీసుకుంటూ పరిపాలన చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటి ఆధారంగానే తన యొక్క పరిపాలన నిర్వహించాల్సి ఉంటుంది అని మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అధిపతిగా రాష్ట్రపతి ఉంటారని చెప్పి మనకి తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి యొక్క అధీనంలో ఉంటాయని, కాబట్టి తన కింది అధికారులతోటి రాజ్యాంగం చెప్పినటువంటి విధంగా తన అధికారాలను వినియోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ 53వ ప్రకరణం తెలియజేయడం అనేది జరిగింది. 74వ ప్రకరణం ప్రకారంగా రాష్ట్రపతి తన యొక్క విధుల్ని అధికారాలని ప్రధాని, అతని అధ్యక్షతన ఉండేటువంటి మంత్రి మండలి యొక్క సలహా సహాయ అధికారాలని అనుసరించి వినియోగించుకోవాలి అని చెప్పడం జరిగింది. తర్వాత 75వ ప్రకరణం మంత్రి మండలి సమిష్టిగా లోక్సభకి బాధ్యత వహించాలి అని చెప్పడం జరిగింది. అలాగే 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా రాష్ట్రపతి తప్పనిసరిగా ప్రధాని అతని యొక్క మంత్రి మండలి చేసినటువంటి సహాయం సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రపతికి ఇవ్వబడినటువంటి విచక్షణాధికారం ప్రకారంగా లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు గాని, ప్రధాని అకస్మాత్తుగా మరణించినప్పుడు గాని ప్రధానమంత్రి రాష్ట్రపతి తన యొక్క విచక్షణాధికారం ద్వారా నియమించవచ్చు అని చెప్పడం జరిగింది. లోక్సభలో విశ్వాసం పొందలేనటువంటి మంత్రి మండలిని రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉన్నది అని మనకి తెలుస్తోంది. లోక్సభలో మంత్రి మండలి మెజారిటీని కోల్పోయినటువంటి సందర్భంలో లోక్సభని రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది అని తెలుస్తోంది. ఈ విధంగా భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారంగా రాష్ట్రపతి నామమాత్ర అధినేతగా ఉంటూ ప్రధాని అతని యొక్క మంత్రి మండలి ఇచ్చేటువంటి సలహాలు సూచనలని అనుసరిస్తూ తనకుండేటువంటి విచక్షణాధికారాన్ని, తనకుండేటువంటి క్షమాభిక్ష అధికారాన్ని ఉపయోగించుకుంటూ పరిపాలన నిర్వహిస్తారని, అత్యవసర పరిస్థితుల్లో తన యొక్క విశేషమైనటువంటి అధికారాలను వినియోగిస్తారని మనకి తెలుస్తోంది.